అందరికి శుభాభివందనాలు. పునరుత్థాన దినమందు ఈ విధంగా మిమ్మల్ని ఆన్లైన్లో కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. విశేషంగా ప్రస్తుతము ప్రపంచమంతా కూడా లాక్డౌన్లో ఉంది. గత 40 రోజులుగా మనకు తెలుసు ప్రపంచాన్ని కరోనా వైరస్ అనేది గడగడలాడిస్తున్నటువంటి దినాల్లో దేవుని యొక్క సంఘం అనేది కూడా లాక్డౌన్లోకి వెళ్ళింది. దేవుని ప్రజలు గుమిగూడి దేవుని స్తుతించలేనటువంటి పరిస్థితుల మధ్యలో సంఘం అనేది కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం దేవుడు తన ప్రజలకి ఈ దినాల్లో ఒక సిద్ధపాటు దినాల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు అని చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి రోజుల్లోనే మనము ప్రభువుని ఎక్కువగా స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలని పరిశోధించి తెలుసుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు, అనేక మంది సేవకులు అనేక సందేహాలు కలుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు? యేసుక్రీస్తు రాకడ అయిపోయిందా? శ్రమల కాలం ఎప్పుడు ఆరంభం అవుతుంది? ప్రస్తుతం ఈ రోజులు అనేవి శ్రమల కాలం ఆరంభమైనవా? అంత్యక్రీస్తు ఎప్పుడు వస్తాడు? మూడవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? అలాగే యెరూషలేములో దేవాలయం ఎప్పుడు కడతారు? ఇటువంటి వాటి గురించి తెలుసుకోవాలనేటువంటి కుతూహలము చాలామంది క్రైస్తవుల్లో కనబడుతూ ఉంది. అలాగే హానోకు ఏలియాలు ఇద్దరు సాక్షులు భూమి మీదకి ఎప్పుడు వస్తారు? ఇటువంటి సందేహాలు. అయితే ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో మనం ఆశీర్వాదాల గురించి కాదు, కానీ క్రీస్తు రాకడ కొరకు రహస్య రాకడలో ఎత్తబడాలని కోరిక కలిగి ఆ విధంగా మనం ముందుకు సాగిపోవాలి. అందుకని ఈ రోజుల్లో నేను ప్రతి సమయంలో కూడా యేసుక్రీస్తు రాకడ, రహస్య రాకడ గురించిన సంగతులు, దేవుని యొక్క సంఘం ఏ విధంగా సిద్ధపడాలి అనేటువంటి అంశం గురించి ఎక్కువగా దేవుడు అనేక విషయాలు బయలుపరిచిన సంగతుల్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. మీరు భూలోకమునకు ప్రభువైన వారి ఎదుట నిలుచున్న రెండు ఒలివ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరు భూలోకమునకు ప్రభువైన వారి ఎదుట నిలుచున్న రెండు ఒలివ చెట్లు, రెండు దీపస్తంభములై ఉన్నారు. వీరిద్దరు సాక్షులు. వీరెవరు? చాలామంది క్రైస్తవుల్లో రకరకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఇద్దరు సాక్షులు ఎవరు? వీరు ఎప్పుడు వస్తారు? ప్రస్తుతం వీరు ఎక్కడ ఉన్నారని. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత బంధన అనేది నూతన బంధనకు ఒక ఛాయగా ఉంది. నూతన బంధన అనేది దాని యొక్క నిజత్వాన్ని తెలియజేస్తూ ఉంది. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాలు కూడా మనము చూసినట్లయితే అక్కడ ఇద్దరు సాక్షుల్ని మనం చూస్తున్నాం. రెండు ఒలివ చెట్లని, రెండు దీపవృక్షములని 3వ వచనంలో మనం చదువుతున్నాం. మరియు రెండు ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటి, ఎడమ ప్రక్క మరొకటి కనబడుచున్నది. ఇక్కడ రెండు దీపవృక్షములు చూస్తున్నాం. ఈ రెండు దీపవృక్షములు గురించి ఎందుకు ఇక్కడ ప్రాముఖ్యంగా రాయబడుతుందంటే, పాత పతన కాలంలో మనం చూసినట్లయితే ఈ దీపవృక్షములకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేవుడు మోషే ద్వారా ఇస్రాయేల్ ప్రజల కోసం కట్టినటువంటి ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము ప్రాకారము, ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి వస్తువులు, వాటిలో ఒకటి ఈ దీపవృక్షం. ఈ దీపవృక్షము అలాగే బలిపీఠము, సముఖపు రొట్టెల బల్ల, ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనటువంటి భాగములు. ఈ దీపవృక్షానికి 7 దీపములుంటాయి. ఎప్పుడూ కూడా వెలుగుచూ ఉండాలని రాయబడింది. దీనిలో అచ్చమైన ఒలేవుల నూనెను పోసి వెలిగిస్తూ ఉంటారు. అంటే ఇది ఒక పరిచర్యకు లేదా సేవకు సమీప చెందినదిగా కనబడుతూ ఉంది. వీరిద్దరూ ఎవరు? జకర్యాలో రాయబడినటువంటి వీరిద్దరూ ఎవరు అంటే, ఒకరు జెరుబ్బాబెలు, మరొకరు ప్రధాన యాజకుడైన యెహోషువ. హగ్గయి 1:1 చూస్తే, రాజైన దర్యావేషు 7 యందు 2వ సంవత్సరం 6వ నెల మొదటి తారీఖున దేవుడు హగ్గయి ద్వారా ఇస్రాయేలుతో మాట్లాడాడు. అప్పటికే యెరూషలేము దేవాలయం కూలిపోయింది. ఆ యెరూషలేము కట్టడానికి దేవుడు ఇద్దరిని ప్రేరేపించాడు. వారిలో జెరుబ్బాబెలు ఒక నాయకుడు, సహజమైన లేదా రాజకీయపరమైనటువంటి నాయకుడు. మరొక నాయకుడు
atma sambandanga pradhana yajukudu aa rojullo unnatundi israyelu madhyalo unna pradhana yajukudaina yehoshua viriddarni devudu prerepinchinatluga haggai 1:14 lo manam chadutunnam devudu veerini prerepinchadu prerepinchi mandiranni kattadaniki korukunnattuga chesadu alage prakna granthamu 11va adhyayamlo manam chadutunnatundi yokka లేఖన భాగాల్లో కూడా మనం చూస్తే యెరూషలేము అనేది అన్యజనుల చేత త్రొక్కబడినటువంటి సమయం. రెండో వచనం 11వ అధ్యాయం ప్రకటన గ్రంథము 2వ వచనం. ఆలయంలో పూజించు వారిని లెక్కపెట్టుము, ఆలయమునకు వెలుపట ఆవరణమును కొలత వేయగా విడిచిపెట్టుము, అది అన్యులకియబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. వారు 42 వారములను పరిశుద్ధ స్థలములను కాళ్ళతో త్రొక్కుతున్నారు అన్ని జనులు. అంటే యెరూషలేము పట్టణం అనేది అపవిత్రపరచబడింది. 42 వారాలు అంటే సుమారు 3.5 సంవత్సరాల కాలం. ఇక్కడ ఇద్దరు సాక్షులు, నా ఇద్దరు సాక్షుల్ని పంపుతానని ప్రభువు చెప్తున్నాడు 4వ వచనంలో. వీరు 2 ఒలివ చెట్లు దీప స్తంభములై ఉన్నారని ప్రభువు చెప్తున్నాడు. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది యెరూషలేములో. యెరూషలేములో దేవాలయం కట్టాలని ఇప్పుడు యూదులు ప్రయాసపడుతూ ఉన్నారు. ఆ దేవాలయం కట్ట నిమిత్తమే 3వ ప్రపంచ యుద్ధం అనేది ఆరంభమవుతుంది. ఈ దేవాలయం కట్టే లోపే అంత్యక్రీస్తు తన ఏలుబడి వస్తాడు. అంత్యక్రీస్తు వచ్చే లోపే క్రీస్తు యొక్క సంఘం, వధువు సంఘం అనేది రహస్యరాకంలో ఎత్తబడుతుంది. ఈ 3.5 సంవత్సరాల కాలం ఈ అంత్యక్రీస్తు లేదా క్రీస్తు విరోధి వెళ్ళి యెరూషలేములో పరిశుద్ధ స్థలంలో కూర్చుంటాడు. అందుకని ఇక్కడ 11వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుడు యోహాను పరిశుద్ధుడైన యోహానుకు ముందుగానే తెలియజేశాడు. వీరు 3.5 సంవత్సరాలు అంటే వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును ఖాళీతో త్రొక్కుతారు. 42 నెలలు అనగా 3.5 సంవత్సరాల కాలం. అంటే 3.5 సంవత్సరాల కాలం క్రీస్తు విరోధి ఏలుబడి ఆ సమయంలో ఇద్దరు సాక్షులు వస్తారు. అది అర్థం చేసుకోవాలి. చాలామందికి వీళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. 3.5 సంవత్సరాలు అప్పటికి దేవుని యొక్క సంఘం అనేది భూమి మీద ఉండదు. వధువు సంఘం అనేది భూమి మీద నుండి కొనిపోబడుతుంది. క్రీస్తు విరోధి పరిపాలన ఆరంభమవుతుంది. భూమి మీద విడువబడినటువంటి క్రైస్తవులు, అన్య జనులు, యూదులు భూమి మీదే ఉంటారు. యెరూషలేములో క్రీస్తు విరోధి వచ్చి కూర్చొని తన పరిపాలనను కొనసాగిస్తాడు. ఈ 3.5 సంవత్సరాల కాలం మధ్యలో దేవుడు తన ఇద్దరు సాక్షుల్ని భూమి మీదకి పంపుతూ ఉన్నాడు. అంటే ఇది 7 సంవత్సరాల శ్రమల కాలం యొక్క మధ్యలో. 7 సంవత్సరాల శ్రమల కాలం మధ్యలో అంటే 3.5 సంవత్సరాల కాలం ముగింపులో. అంటే ఇది క్రీస్తు విరోధి పరిపాలన. వీరే 2 ఒలివ మొక్కలు, 2 దీప వృక్షములు, స్తంభములు, అలాగే 2 సాక్షులు. ఇప్పుడు ఒక క్వశ్చన్, వీరు ఎవరు? మోషే ఏలియానా, లేకపోతే ఏలియా హానోకులా, లేకపోతే మోషే హానోకులా? మనం దీని గురించి వాక్యానుసారంగా మనం గమనించాలి. పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని మర్మాల్ని మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో రూపాంతర పర్వతం మీద పేతురు, యాకోబు, యోహాన్లను యేసుక్రీస్తు వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఒక దర్శనం జరుగుతుంది. ఆ దర్శనంలో మోషే, ఏలియాలు వారికి కనబడ్డారు. ప్రశస్తమైన వస్త్రములు ధరించుకున్న వారే మోషే, ఏలియాలు వారికి కనబడినట్లుగా మనం చదువుతున్నాం. అలాగే లోకసువార్త 14వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదివితే ప్రకాశమానములైనటువంటి వస్త్రములను ధరించుకుని 2 మనుషులు వారి ఎదుట నిలువబడి, మీరు సజీవుడైనటువంటి ప్రభువుని ఎందుకు మీరు మృతుల్లో వెతుకుతున్నారని 2 వ్యక్తులు అక్కడ కనబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 3వ సందర్భం అపొస్తల కార్యాలు 1వ అధ్యాయం 10-11వ వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ నిలుచుని జనులు గలిలయులు చూస్తున్న సమయంలో 2
దూతలు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై అక్కడ నిలువబడి మీరెందుకు గలిలయలారా, మీరు ఎందుకు ఆయన వెతుకుతున్నారు, యేసు ఏ రీతిగా ఎత్తబడెనో అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు అని అక్కడ చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మూడు సందర్భాల్లో కూడా ఇద్దరు ఇద్దరు అని చెప్పబడుతుంది. ఇద్దరు అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది దేవుని బిడ్డలారా. ఇద్దరు సాక్షులు, ఈ మూడు సందర్భాలు ఇద్దరిని మనం చూస్తున్నాం. అలాగే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో కూడా వీరిద్దరు సాక్షులు. వీరి గురించి కొన్ని క్రైస్తవ డినామినేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇద్దరు అనగా ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్, పాత నిబంధన లేదా రెండోది కొత్త నిబంధన అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా క్రైస్తవులు రకరకాలైన ఆలోచనలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ యేసుప్రభు చెప్తున్నాడు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యాన్ని మనం గ్రహించినప్పుడు, సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, సత్యానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఒక సంపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తాడు. మలాకీ 4వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూద్దాం. మలాకీ 4వ అధ్యాయము 5-6 వచనం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. చూడండి, ప్రభు మలాకీ ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపే నేను ఏలియా ప్రవక్త అయిన ఏలియాను మీ యొద్దకు పంపుతానంటున్నాడు. అతడు వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టు, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఇది యూదుల కొరకు దేవుడు చెప్పినటువంటి ఒక ప్రవచనాత్మకమైన వాక్యం. యూదుల నిమిత్తం ప్రస్తుతం యూదులకి రక్షణ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నియమించిన యెహోవా నియమించిన భయంకరమైన దినమనగా ఇది శ్రమల కాలం. 7 సంవత్సరాల శ్రమల కాలంలో భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలు, 12 గోత్రికులైన యూదులు ఇశ్రాయేలు వీరందరూ కూడా భూమి మీదే ఉంటారు. క్రీస్తు రహస్యరాకంలో వీరు ఎత్తబడరు. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నేను నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు. భయంకరమైన మహాదినం అనగా శ్రమల కాలం 2వ భాగం, అది మహాశ్రమల కాలం. ఈ శ్రమల కాలం రాకముందే దేవుడు యూదుల్ని విమోచించడానికి దేవుని చిత్తమైంది. అందుకనే ఆ ఇద్దరు సాక్షుల్ని దేవుడు వారి నిమిత్తమై భూమి మీదకి పంపబోతున్నాడు. వారిలో ఒకరు ఏలియా అని వాక్యానుసారంగా మనకు అర్థమవుతా ఉంది. వారిలో ఒకరు ఏలియా. ఆ దినమున దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాను పంపుతాడు. ఏలియా గురించి మనం చూడాలి. ఏలియా మరణాన్ని రుచి చూడకుండా ఆకాశంలో మేఘముల చేత అతడు కొలిపోబడ్డాడు. ఏలియా శిష్యుడు ఎలీషా, అగ్గిని రథాలు వచ్చి వీరిద్దరిని వేరు చేయడం, ఏలియా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోవడం మరణాన్ని చూడకుండా అనే సంగతి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో మనము స్పష్టంగా గ్రహించవచ్చు. అయితే ఏలియా దినములందు 3.5 సంవత్సరాల కాలం దేవుడు ఆకాశాన్ని మూయడానికి మూసి దేశమంతట గొప్ప కరువు వచ్చింది. లూకాసువార్త 4వ అధ్యాయము 25వ వచనంలో దీని గురించి రాయబడింది. అలాగే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో కూడా రాయబడింది. ఏలియా మనవంటి స్వభావం గలవాడు. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. మరలా ప్రార్థన చేయగా భూమి మీద మరలా వర్షం పడింది. కాబట్టి దీన్ని బట్టి మనం చూస్తే ఈ ఇద్దరిలో ఒకరు ఏలియా అని కన్ఫామ్ అవుతా ఉంది. ఏలియా రెండవ వ్యక్తి ఎవరు స్పష్టంగా మనం గమనించాలి, ధ్యానించాలి. దేవుని బిడ్డలారా, రెండవ వ్యక్తి ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినట్లయితే, హెబ్రీ 9:27, మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నిర్ణయించబడను, ఆ తర్వాత తీర్పు. మనుషులు చచ్చిపోవాలని దేవుని యొక్క చట్టం, చనిపోవాలి ఆ తర్వాత తీర్పు. కానీ బైబిల్ గ్రంథంలో ఏలియా ఒక అతను మరణాన్ని రుచి చూడాలి. రెండో వ్యక్తి హానోకు మరణాన్ని రుచి చూడలేదు. మరణించకుండానే హానోకు దేవుడితో కూడా తీసుకొని పోబడింది అని మనం చదువుతున్నాం. ఆ వాక్యం చదవండి, ఆది కాండం
ఐదవ అధ్యాయం 24వ వచనం ఆదికాండం 5 24 హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతను లేకపోయాడు కొలిపోబడ్డాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మరణాన్ని చూడకుండా ఇద్దరే ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ఒకరు ఏలియా రెండవరు హనోకు కాబట్టి ఈ ఇద్దరిలో మరొక వ్యక్తి హనోకు అని చెప్పడానికి వాక్యాన్ని బట్టి ఆధారం ఉంది దేవుని బిడ్డలారా మరొక సంగతిని మనం గమనించినట్లయితే మోషే గురించి మనం చూస్తే మోషే చనిపోయాడు నిర్గమకాండం లాస్ట్ అధ్యాయం చూస్తే మోషే నెబో శిఖరం పర్వతానికి కానాన్ను తేరు చూసి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాము కాబట్టి మరోసారి మోషే వచ్చి చనిపోవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా అంత్యక్రీస్తు చేతిలో ఘటసర్పం యొక్క చేతిలో చనిపోయినట్లుగా మనం 11వ అధ్యాయము 6వ వచనంలో చూస్తాం ప్రకటన గ్రంథము 11 తాము ప్రవచింపు దినములు చనిపోయేరి 7వ వచనం వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చినటువంటి క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును క్రూర మృగం అంటే ఇది అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవక్త ఘట సర్పం ఈ త్రిత్వం సాతాన్ యొక్క త్రిత్వం ఈ సాతాన్ అగాధములో నుండి వచ్చి ఆ ఇద్దరు సాక్షుల్ని చంపేసినట్లుగా మనం చూస్తున్నాము కాబట్టి ఆరోపు ఏలియాలు అయి ఉండవచ్చు అనేది ఒకవైపు ఉన్నటువంటి సంభాషణ ఆరోగ్యం అలాగే మోషే కూడా అయి ఉండవచ్చు అని కొంతమంది బైబిల్ పండితులు చెబుతున్నారు మోషే ఎలా అయి ఉండొచ్చు మోషే రెండవసారి చనిపోవచ్చు కదా మొదటి కొరింథి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనంలో మనం చూస్తే అపొస్తలు పౌలు కొరింథి సంఘానికి ఇదిగో మీకు ఒక మర్మం చెప్పుచున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషంలో రెప్పపాటున కడబోర మ్రోగగాని మనమందరం మార్పు పొందుదము ఘోర ప్రోగులు అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతుంది మార్పు పొందుము ఇది క్రీస్తు యొక్క రహస్యంలో ఉన్నటువంటి ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందంటే మనమందరం నిద్రించము కానీ అంటే చనిపోము కానీ ఒక రెప్పపాటులో కడపోర ప్రోగానే అంటే బ్రతికున్న వారు అప్పుడులో మొదటి శతాబ్దంలో అపొస్తలు పౌలు కొరింథీ సంఘానికి చెప్పినప్పుడే యేసుక్రీస్తు వస్తాడు అని వాడు చాలా ఆకాంక్షతో ఎదురు చూసినటువంటి గడియలు అవి ఎప్పుడు వస్తాడో తెలియదు ఏ గడి వస్తాడో తెలియదు అందుకనే ఈ మాట చెప్తూ ఉన్నాడు ఆయన మనం నిద్రించము కానీ అంటే చనిపోము కానీ ఒక రెప్పపాటున కడపోరంలో కానీ మార్పు పొందదు పోరం రోగులు మృతులు అక్షయులుగా లేపబడతారు క్షయమైన శరీరానికి అక్షయతను ధరించుకోవలసి ఉన్నది మర్త్యమైన శరీరమును అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నదనే లాజిక్ అంటే విధానాన్ని విధి విధానాన్ని చెప్తూ ఉన్నాడు దేవుని సంఘం దేవుని ప్రజలు క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలు ఇటువంటి విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి రేపు ఏం జరుగుతుందో నీవేమవుతావో ఏ విధంగా రూపాంతరం చెందుతావో అటువంటి విషయాన్ని నీవు గ్రహించాలి దేవుని బిడ్డలారా కాబట్టి హనోకు ఏలియాలు అనేవాళ్ళు కానీ లేకపోతే ఈ ఏలియా మోషే అనబడేవాళ్ళు కానీ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ శ్రమల కాలంలో వాళ్ళు క్రీస్తు విరోధ చేతిలో అంత్యక్రీస్తు యొక్క చేతిలో వాళ్ళు చనిపోతారని మనం చదువుతున్నాం అయితే మరణించిన రెండుసార్లు మరణించిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు రెండుసార్లు మరణించిన వాళ్ళు లాజరు చనిపోయాడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తే మార్తా మరియల సహోదరుడు లాజరు వ్యాధిగ్రస్తుడై చనిపోయినప్పుడు యేసు ప్రభు 4 రోజుల తర్వాత వచ్చి లాజరును సమాధిలో నుండి లేపినట్లుగా మనం చూస్తున్నాం కానీ ఇప్పటివరకు లాజరు బ్రతికుండలేదు చనిపోయాడు అంటే లాజరుకు మరణం రెండుసార్లు వచ్చింది అలాగే నాయేను ఊరిలో చనిపోయినటువంటి ఆ వ్యక్తి కూడా ప్రభు అతన్ని లేపాడు రెండవసారి ఇప్పటివరకు బ్రతికుండలేదు చనిపోయింది అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో రెండుసార్లు చనిపోయిన వాళ్ళని మనము చూస్తూ ఉన్నాము
దీని బట్టి కొంతమంది చెప్తున్నారు హారోకు మోషే అయి ఉండవచ్చు, లేకపోతే మోషే ఏలియాలు అయి ఉండవచ్చు. వీరిద్దరూ మరణంతో సంబంధం లేదు కాబట్టి, రెండు సార్లు మరణం ఉంది కాబట్టి మరణంతో సంబంధం లేదు అని చెబుతున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని ప్రజలు, దేవుని సంఘమైనటువంటి మనము ఇద్దరు సాక్షులని నమ్మాలి. వాళ్ళు హారోకు ఏలియాలైనా మోషే ఏలియాలైనా ఎవరైనప్పటికీ అక్కడ జరిగేది జరుగుతుంది, ఖచ్చితంగా తప్పకుండా అది జరుగుతుంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే తాము ప్రవచించు దినముల గురించి అక్కడ రాయబడింది. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశము మూయుటకు వారికి అధికారం కలదు, వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఐగుప్తులు మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు ఈ అద్భుతాలన్నీ కూడా మోషే ఆ రోజు జరిగించాడు. రక్తాన్ని నీళ్లుగా మార్చాడు, అలాగే అతడు కర్ర చాపినప్పుడు తెగుళ్ళు వచ్చినాయి. కాబట్టి ఈ వాక్య ఆధారంగా గమనిస్తే ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఏలియా అని కన్ఫామ్ అయింది, రెండవ వ్యక్తి మోషే అని చెప్పవచ్చు అని బైబిల్ పండితులు చెప్తున్నారు ఈ వాక్య ఆధారంగా. అలాగే రెండవ ఆర్గ్యుమెంట్ ఫిబ్రి 9:27లో మనం చదివిన విధంగా మనిషి ఒక్కసారే మరణించవలసిన అనేటువంటి ఆధారాన్ని బట్టి మరణించకుండా ఎత్తబడినటువంటి ఆ ఇద్దరు ఎవరంటే హారోకు ఏలియాలు అయి ఉండవచ్చు. ఇప్పుడు క్రైస్తవుల్లో రెండు విధాలైన వివాదాలు, అంటే ఏలియా హారోకు అలాగే మోషే ఏలియా ఎవరైనా అయి ఉండవచ్చు దేవుని బిడ్డారా, కానీ వాళ్ళిద్దరూ భూమి మీదకి వచ్చేది ఖచ్చితం. అది ఎవరో మనకు దాని గురించి అంత పట్టింపు అవసరం లేదు, కానీ వాళ్ళని మనం చూడం, వాళ్ళని మనం వాళ్ళు భూమి మీదకి వచ్చినటువంటి దినాల్లో పరిశుద్ధ సంఘం అనేది భూమి మీద ఉండటానికి వీల్లేదు, రహస్యరాకల్లో ఎంత పడుతుంది. అయితే ఈ యేసుక్రీస్తు రూపాంతర పర్వతం మీద ఒక దృశ్యాన్ని శిష్యులు యోహాను పేతురు యాకోబుతో వెళ్ళినప్పుడు ఆ దృశ్యం అనేది అక్కడ వాళ్ళు చూసినప్పుడు మత్తయి సువార్త 17:10లో మనం చూసినట్లయితే అక్కడ మోషే ఏలియాలు వాళ్ళకి కనబడుతూ ఉన్నారు. ఆ సమయంలో వారు ఏం చెప్తున్నారంటే 10వ వచనం చదువుదాం, మత్తయి సువార్త 17:10. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల నుండి లేచి వరకు ఆయన శిష్యులు చూడండి, శిష్యులు క్వశ్చన్ అడుగుతున్నారు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెబుతున్నారు? ఏలియా ముందుగా రావాలని వాళ్ళు లేఖనాలను ధ్యానించారు. ఏలియా ముందుగా రావాలని లేఖనాల్లో వాళ్ళు ధ్యానించినటువంటి సత్యం అనేది అది శ్రమల కాలంలో ఏలియా ముందు రావాలి, ఇశ్రాయేలు విమోచన రావడానికి ముందు, ఇశ్రాయేలు ఎత్తబడడానికి ముందు, యూదా సంతతి పరలోకానికి ఎత్తబడడానికి, రాకడ ఎత్తబడడానికి ముందు ఏలియా రావాలి అనేటువంటి సంగతి అక్కడ రూపాంతర దృశ్యం అనేది అర్థమవుతుంది. ఈ రూపాంతర దృశ్యం అనేది శిష్యులకు క్రీస్తు రాకడ గురించి చూపించబడినటువంటి సత్యం, ఒక ఆధారం. క్రీస్తు రాకడ కూడా ఇలాగే ఉంటుంది. అందుకని అపొస్తలైన పేతురు చెప్తాడు 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే 2వ పేతురు 1వ అధ్యాయం 16వ వచనంలో ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి చూడండి, కల్పించబడిన కథలు అనుసరించి ఆయన రాకడను మేము మీకు తెలుపులేదు అంటున్నాడు. ఇది కల్పనా కథలు కాదు, రూపాంతర పర్వతం మీద పేతురు దృశ్యాన్ని చూశాడు. కాబట్టి యేసుక్రీస్తు ఖచ్చితంగా ఆయన వస్తాడు అని నమ్మారు, బోధించారు. ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించినవి అనేకమైనవి నెరవేరుతున్నవి,
వాళ్ళు చూసినటువంటి దృశ్యం అనేది సామాన్యమైనది కాదని యేసుక్రీస్తు యొక్క బహిరంగ రాకడ గురించినటువంటి సత్యం, రెండవ రాకడ గురించినటువంటి సత్యం. అలాగే మత్తయి సువార్త 24:14 మనం చూస్తే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తంగా సర్వలోకమంతయు ప్రకటింపబడాలి, అప్పుడే ముగింపు అనేది వస్తుందని రాయబడింది. ఇది ఏ ముగింపు అంటే 1000 ఏళ్ల పరిపాలనలో వచ్చేటువంటి ముగింపు. 7 సంవత్సరాల శ్రమల కాలం ముగించబడిన తర్వాత భూమి మీద ఒక ముగింపు అనేది వస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు తన పరిశుద్ధ పరివారంతో కూడా 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డల దానికి ముందే దేవుని యొక్క సంఘం అనేది రహస్య రాకడలో ఎత్తబడుతుంది. కాబట్టి ఈరోజు లోకమంతటా కూడా రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. ఇప్పుడు ప్రకటించబడే మారుమనసు సువార్త ప్రకటించబడుతుంది. మారండి, మారుమనసు పొందండి. ఇక మీద ప్రకటించబడేది రాజ్య సువార్త అంటే రూపాంతరం పొందండి, మనసు మార్చుకోండి, యేసు ప్రభు వస్తున్నాడు, సిద్ధపడండి సంఘం అనేటువంటి ఒక రాజ్య సువార్త అనేది ప్రకటించబడాలి. దీన్నే మహిమ సువార్త, గ్లోరియస్ గాస్పెల్. ఈరోజు సువార్త అనగానే చాలా మంది ఒకే సువార్త అనుకుంటారు, మారుమనసు గురించిన సువార్త, దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పే సువార్త, పాపం నుండి విడుదల పొందండి అనేటువంటి సువార్త. అది కానీ ఈరోజు కావాల్సింది రాజ్య సువార్త కావాలి. రాజ్య సువార్త అనగా యేసుక్రీస్తు వరుడై మధ్యాకాశంలో రాబోతున్నాడు. ఆయన సంఘము మార్పు చెందాలి, ఆయన సంఘము రూపాంతరం పొందాలి. 10 మంది కన్యకల గురించి మత్తయి సువార్త 20:5 ప్రభు చెప్తున్నాడు, ఇదిగో వరుడు వచ్చినప్పుడు, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వాడు ఎదురు చూస్తూ ఉన్నారు. వారిలో 5 కొలికి నిద్రించారు, 5 తమ యొక్క పుట్టెల్లో నూనెను సిద్ధపరచుకున్నారు. 5 కొలికి నిద్రించారు, మనిషి కుమారుడు రానే వచ్చాడు. ఇదిగో సిద్ధపాటు కలిగి ఉన్న వారు పెళ్లి గదిలోని ప్రవేశించారు, సిద్ధపాటు లేని వారు నూనె కొనుక్కోవడానికి బజారు వెళ్ళి వచ్చేలోపే తలుపు వేయబడింది. అలాగే ఈ రోజులు కూడా కనబడుతున్నాయి దేవుని బిడ్డలారా. దేవుని యొక్క సంఘం అనేది సిద్ధపడకపోతే యేసుక్రీస్తు రాకడ కృపా ద్వారములు మూయబడుతున్నాయి. అయితే వీరిరువురు చేసేటువంటి సేవ కేవలం 3.5 సంవత్సరాల కాలం. యేసుక్రీస్తు కూడా కేవలం భూమి మీద ఆయన 3.5 సంవత్సరాల సేవ మాత్రమే చేశారు, 3.5 సంవత్సరాల కాలం మాత్రమే. వీరు కూడా ఈ ఇద్దరు సాక్షులు కూడా 3.5 సంవత్సరాలే సేవ చేస్తారు. ప్రకటన 11:3 రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 11:7 చూసినట్లయితే అంత్యక్రీస్తు క్రూర మృగము వీరిని చంపునని మనం చదువుతున్నాం. ఇదిగో అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. అప్పుడు ఏం జరుగుతుంది, వారి శవములు మహాపట్టణపు సంత వీధుల్లో పడి ఉండును, వారికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు పెడుతున్నారు. చూడండి, మంచి వాళ్ళకి పరిశుద్ధులకి ఈరోజు ఏం పేరు పెడుతున్నారో చూడండి. వాళ్ళు సొదొమనియు, మరొకరికి ఏం పెడుతున్నారు పేరు, సొదొమనియు ఐగుప్తనియు పేరు పెడుతూ ఉన్నారు. అసలు వారి ప్రభు కూడా సిలువేయబడినటువంటి చోటది. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషను మాట్లాడే వారికి జనములకు సంబంధించిన వారు 3 దినములన్నా వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనేవారు. ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించి ఉత్సహించి ఒకరినొకరు కట్నములు కానుకలు పుచ్చుకుంటారు. వారు చనిపోయినప్పుడు లోకమంతటా కూడా వారి శవాల్ని చూస్తున్నారని మనం చూస్తున్నాం. గడిచినటువంటి 30-40 సంవత్సరాల క్రితం ఈ వాక్యం ఎలా నెరవేరుతుందని బైబిల్ పండితులు కూడా సందేహపడ్డారు. కానీ గడిచిన 30-40 సంవత్సరాల క్రితం టీవీ కనిపెట్టినప్పుడు టీవీల ద్వారా అమెరికాలో జరిగేటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడగలిగాం బ్లాక్ అండ్ వైట్లో. అలాగే ఎక్కడో జరిగినటువంటి క్రికెట్, ఒలింపిక్, ఏషియన్ గేమ్స్ ఇవన్నీ కూడా టీవీలో చూడగలిగాం ఆ రోజుల్లో. దేవుని ప్రజలారా, దేవుని వాక్యం అనేది నెరవేరి ఆల్రెడీ 30 సంవత్సరాలు దాటిపోయింది. కాబట్టి ఆ రోజుల్లో వీళ్ళ శవాలు చూసేది టీవీలో, బ్రేకింగ్ న్యూస్ టీవీలో వస్తుంది. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ ఏమొస్తుందంటే ఇద్దరు చనిపోయారు, వీరే మానవాళికి ద్రోహం చేసిన వాళ్ళని న్యూస్ మీడియా అంతా కూడా చెప్తుంది. అప్పుడు లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి స్ట్రైకులు చేసి సంతోషంతో ఒకరికొకరు కట్నాలు పంపుకుంటూ, గిఫ్ట్లు పంపుకుంటూ, ఒకరికొకరు పార్టీలు చేసుకుంటూ, స్వీట్లు తినుకుంటూ ఇలా కనబడతారని యోహాను ఆ రోజు
దర్శనంలో చూస్తున్నాడు ఆ దృశ్యాలని మనం చూడము ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని సంఘం అనేటటువంటి దృశ్యాలు చూడడానికి కాదు, వరుడైన యేసుక్రీస్తు మహిమలో మధ్యాకాశంలో వచ్చినప్పుడు దేవుని సంఘం పరిశుద్ధపడి వధువు సంఘంగా ఆయన్ని ఎదుర్కోవాలి. వారి ఇరువురు హానోకు ఏలియాలా లేకపోతే మోషే ఏలియాలా ఎవరైనా ఉండవచ్చు, కానీ దేవుని బిడ్డలారా దేవుని సంఘం మాత్రం దాని గురించిన వివాదం అవసరం లేదు. కానీ వారు రావడానికి ముందే భూమి మీద యేసుక్రీస్తు మధ్యాకాశంలో వచ్చినప్పుడు సంఘం అనేది ఎత్తబడుతుంది. దానికంటే గొప్ప బ్రేకింగ్ న్యూస్ ఒకటి భూమి మీద రాబోతుంది. ఆ బ్రేకింగ్ న్యూసే అనేక మంది ప్రజలు భూమి మీద కిడ్నాప్ చేయబడ్డారు, మాయమైపోయారనేటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ రాబోతుంది. అదే క్రీస్తు రాకడ దినం. ఈరోజు చూడండి, కరోనా వైరస్ వల్ల చనిపోతున్నారని రోజు కూడా స్కోర్ బోర్డు వేస్తూ ఉన్నారు, స్కోరింగ్ బోర్డు లాగా. పలానా దేశంలో ఎంతమంది, పలానా రాష్ట్రంలో ఎంతమంది అని. అదేవిధంగా యేసుక్రీస్తు రాకడ వచ్చి అయిపోయిన తర్వాత కూడా సేమ్ ఇదే సిచ్యుయేషన్. బ్రేకింగ్ న్యూస్ అన్ని ఛానళ్ళలో కూడా పలానా దేశంలో ఎంతమంది కనబడలేదు, పలానా దేశంలో ఎంతమంది కనబడలేదు అనేటువంటి అనేక వార్తలు రాబోతున్నాయి. దానికి ముందుగానే దేవుని సంఘం, నీవు నిన్న మాటలు వినిచున్నటువంటి, నీవు ఈ వాక్యం బోధిస్తున్నటువంటి నేను పరిశుద్ధపడి ఆయన రాకల్లో కొనిపోబడాలి. ప్రభు ఒక్కొక్కరికి సహాయం చేయగాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ దివ్యనామానికి స్తోత్రాలు ప్రభువా. ఈ రోజుల్లో లాక్డౌన్ దినాల్లో ప్రపంచమంతా ఒకవైపు, క్రైస్తవులు మరొక వైపు, సంఘాలు మూయబడి దేవుని మిమ్మల్ని ఆరాధించలేనటువంటి స్థితిలో కనబడుతుండగా సంఘానికి ప్రభువా మీరు గొప్ప కృపను అనుగ్రహిస్తున్నావు తండ్రి. సిద్ధపాటు దినాలు గ్రహింపు కలుగు చేయండి ప్రభువా. మీరు ఎప్పుడు వస్తారో తెలవదు, యేసుక్రీస్తు రాకడెప్పుడు, అంత్యక్రీస్తు ఎప్పుడు వస్తాడు, మూడవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది, ఎరుసలేములో దేవాలయం ఎప్పుడు కడతారు అని అనేక సందేహాల్లో క్రైస్తవులు కనబడుతున్నారు తండ్రి. అదేవిధంగా ఇద్దరు సాక్షులు ఎప్పుడు వస్తారు, వారు ఎవరు, వారు ఎక్కడ ఉంటారు అనే సందేహం కూడా క్రైస్తవుల్లో కలుగుతుంది. ఉదయ కాలం మీరు మాతో స్పష్టంగా మాట్లాడటానికే స్తుతిస్తున్నాం తండ్రి. శ్రమల కాలంలో రెండవ భాగమైనటువంటి 300 సంవత్సరాల కాలంలో వాళ్ళు భూమి మీదకి వస్తారనియు, 300 సంవత్సరాల కాలము వారు ప్రవచిస్తారనియు, దాని తర్వాత వాళ్ళు భూమి మీద క్రూర మృగం చేత, అంత్యక్రీస్తు చేత చంపబడతారని మీరు బయటపరిచిన సత్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దానికంటే ముందుగా నీ మహిమలు రాబోతున్నావు తండ్రి. మమ్మల్ని వధువు సంఘంగా మార్చండి, మచ్చదాగు కళంకం లేనటువంటి బిడలుగా మమ్మల్ని పరిశుద్ధపరిచి రాకడ కొరకు సిద్ధపరచమని మా ప్రభువు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మనందరికి ప్రభువు వరకు సదాకాలం తోడేడుగాక. ఆమేన్. హల్లెలూయా.